జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఈ ప్రచారంలో నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు పాల్గొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మాయమాటలకు మోసపోయారని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఒకటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ మాటలకు మరోసారి మోసపోకుండా ఈసారి కారు గుర్తుకు ఓటు వేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించాలని కోరారు చల్లా వెంకట్రామిరెడ్డి. 3వ తేదీ ఎన్నికల తేదీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. మీ అందరి ఆశీర్వాదాలు బీఆర్ఎస్ పార్టీ మీద, కారు గుర్తు మీద, కేసీఆర్ గారి మీద, ముఖ్యంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఉండాలని కోరుతున్నాను. పోయినసారి మీరందరూ మీ సహకారము, మీ ఓట్లు అన్ని వేసి విజయుడు గారిని పెద్ద మెజార్టీతో గెలిపించడం జరిగింది. అదే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినారు, హామీలు ఇచ్చినారు, పెన్షన్లు 4000 చేస్తామని. చేసినారా? ఆడవాళ్ళకి 2500 నెలకు ఇస్తామన్నారు, ఇచ్చినారా? లేదు. క్యాష్ 400 రూపాయలకి ఇస్తామన్నారు, ఇచ్చినారా? లేదు. ఇదే కాకుండా రైతులకు రైతు రుణం మాఫీ చేస్తామన్నారు, చేయలేదు. రైతు బంధు 15000 చేస్తామన్నారు, చేయలేదు. ఇవన్నీ కార్యక్రమాలు, ఉత్త హామీలు, ఒక్క హామీ కూడా వాళ్ళు ఈరోజు వారికి 6 నెలలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్క హామీలు నెరవేర్చలేదు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారిస్తామన్నారు, ఈరోజు కళ్యాణ లక్ష్మి ఇచ్చే పరిస్థితి కూడా లేదు. మీ అందరి ఆశీర్వాదాలు, మీ అందరి ఆశీర్వాదాలు ప్రవీణ్ కుమార్ మీద ఉండాలా, బీఆర్ఎస్ పార్టీ మీద ఉండాలని కోరుతున్నా. 1వ నంబర్ గుర్తు బాగా గుర్తు పెట్టుకోండి. 1వ నంబరు మీరు పెద్ద మెజారిటీ ఇచ్చి ప్రవీణ్ కుమార్ గారికి, పోయినసారి 30000 ఇచ్చినారు విజయుడు గారికి, ఈసారి 50000 ఇవ్వాలి ప్రవీణ్ కుమార్ గారికి. ఈ మధ్యన కొత్తగా బీజేపీ వాళ్ళు మన చెవిలో పువ్వు పట్టడానికి పువ్వు గుర్తు పట్టుకొని వచ్చింది. ఏద్దామా వాళ్ళకు? వాళ్ళు మన పిల్లలకు రిజర్వేషన్ తీసేస్తామంటున్నారు, మరి ఏద్దామా వాళ్ళకు? మన బిడ్డల జీవితాలు బాగుపడాలంటే, మన రైతన్నల జీవితాలు బాగుపడాలంటే, చల్లా గారి మాట నిలబడాలంటే, విజయుడు, శ్రమ, సంకాపురం రాముడు, దేవన్న, ప్రహ్లాద రెడ్డి అందరి మాటలు నిలబడాలంటే సోమవారం నాడు ఏ గుర్తుకు ఓటేయాలి? గద్వాల జిల్లా ఉండాలా వద్దా? ఉండాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? ఆరు గుర్తుకు ఓటేయాలి. నడిగడ్డ గెలవాలంటే ఏ గుర్తుకు ఓటేయాలి? ఆరు గుర్తుకు ఓటేయాలని చెప్తూ మరొక్కసారి మీ బిడ్డగా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించినందుకు, మీరు నన్ను గెలిపించి పార్లమెంటులోకి పంపిస్తే నేను కాదు ఎంపీ అయ్యేది, మీరందరూ ఎంపీ అయినట్టు. సేవ చేయడమే, మీకు సేవ చేయడమే నా అవసరం, నా ఉద్యోగం. తప్పకుండా చివరి శ్వాస వరకు కూడా మీ సేవలోనే బతుకుతానని చెబుతూ మళ్ళొక్కసారి కారు గుర్తుకే.